ముందుకు పోయిన వ్యక్తి మన నరసింహరావు గారు. ఆయన ఎప్పుడు కూడా స్వార్థం కోసం ఆలోచించలేదు, స్వార్థం కోసం పనిచేయలేదు, ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ప్రజా నాయకుడు నరసింహరావు గారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీకి పనిచేస్తూ ఎన్టీ రామారావు గారి యొక్క మనవులు పొందిన వ్యక్తి మన నరసింహరావు గారు. ఆ రోజు 89 సీట్లు ఇవ్వడం, ఆయన ఓడిపోవడం, కొద్ది ఓట్లతో ఓడిపోవడం, మళ్ళీ 99లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా సీట్ ఇస్తే గెలిచి నా మంత్రి మండలిలో కూడా పనిచేశాడు. కొంటున్నారు, కొని నీకు డబ్బులు కూడా ఎగ్గొడుతున్నారు. నీకు రావాల్సిన డబ్బులు 4 నెలలు 6 నెలలుగా ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఇచ్చాలను తమ్ముళ్ళు మీకు వచ్చిందా అని అడుగుతున్నా. ఎవరైనా అడిగితే ఈ ఎమ్మెల్యేల దౌర్జన్యం, ఈ మంత్రుల దౌర్జన్యం, మన డబ్బులు ఇవ్వకుండా అడిగితే తప్పుడు కేసులు పెడతారా? కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రజలు తిరగబడితే పారిపోతారు. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు పరిపాలించాలనుకుంటున్నారు, మీ వల్ల కాదు. అది కొంతవరకే నేను ఒకటే అడుగుతున్నా, అదే కాని తెలుగుదేశం పార్టీ అధికారం అంటే ఈ కరోనా నియంత్రణ చేసే వాళ్ళం అవునా కాదా అని పట్టుకున్నా. ఎన్నో సంక్షోభాలను చూశాం, ఎన్నో సంక్షోభాలు వస్తే దాన్ని ఒక సవాలుగా తీసుకున్నాం. సవాలుగా తీసుకుని ఆ సంక్షోభం తొలగిపోయే వరకు అండగా ఉన్నాం. సరే, మా మీద తప్పుడు కేసులు పెడతారు మీరు, ఇది మంచిది. అదే మరి ఇంకో పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రైతుల పరిస్థితి చాలా గంభీరం.